హైదరాబాద్ జవహర్ నగర్ లో విషాదం మల్కాపురం చెరువులో పడి ఆరుగురి దుర్మరణం మదర్సాలో ప్రత్యేక తరగతుల కోసం వచ్చిన విద్యార్థులు కాపాడేందుకు చెరువులో దూకి ఉపాధ్యాయుడు మృతి పిరాయింపుదారులకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారు కేసీఆర్ పై ఏటల విమర్శల వాన వైసీపీ తో సమరానికి సిద్ధం చెప్పు తీసుకొట్టాలంటున్న పవన్ కళ్యాణ్ పోల్చడం కాదు కట్టి చూపించండి జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు సవా హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో కేలక సమావేశం ఈ నెల 12న మోదీ తెలంగాణ పర్యటన ఏర్పాట్లపై చర్చ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి అందుకే కేంద్ర మంత్రులను కలిశానంటున్న ఆర్ కృష్ణయ్య ప్రతిపక్షాలకు సహకరించే వారిపై దాడులు కూల్చివేతలు తప్పుడు కేసులు పెట్టడమే జగన్ రెడ్డి విధానమన్న బోండా ఉమ చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నడుస్తున్నారు ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారంటున్న రోజా భారత్ జోడో యాత్రలో అపశృతి కానిస్టేబుల్ కాలుపై నుంచి వెళ్లిన రాహుల్ కాన్వాయ్ ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అధికారులదే బాధ్యతన్న సంజయ్ ఇరవై నాలుగు బ్యాంకుల్లో 16,000 కోట్ల డిపాజిట్లు శ్రీవారి నగదు బంగారం డిపాజిట్ల వివరాలు ప్రకటించిన టీటీడీ పొట్టేళ్ల పిల్లలకు పాలిస్తున్న సునకం కర్నూలు జిల్లాలో వింత ఘటన పోలీస్ స్టేషన్ ఎదురుగా రికార్డింగ్ డ్యాన్సులు కాళ్ళు కలిపిన టెక్కల ఎస్ఐ హరికృష్ణ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యింది బీజేపీ మాత్రమే ప్రజలు సేవ చేయగలదన్న ప్రధాని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొత్త మలుపు సిసోడియా వ్యక్తిగత కార్యదర్శిని పట్టుకు వెళ్లిన ఈడీ ఉత్తరప్రదేశ్లో పెరుగుతోన్న డెంగ్యూ కేసులు జనాన్ని రక్షించేందుకు దోమతెరలు ఇమ్రాన్ పార్టీ వారే ప్లాన్ చేసి ఉండొచ్చు కాల్పుల ఘటనపై పాక్ ఇంటెలిజెన్స్ కొత్త వాదన నైపుణ్యంలో భారతీయులు సమర్థులు ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘనంగా విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలు మెల్బోర్న్ స్టేడియంలో సంబరాలు